హలో ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో క్యాస్టింగ్ గురించి ఇంట్రడక్షన్ చూసాము ఈ వీడియోలో క్యాస్టింగ్ గురించి కొన్ని టర్మ్స్ తెలుసుకుందాం ఫస్ట్ వన్ ప్యాటర్న్ ప్యాట్రన్ అంటే మనకి ఫైనల్ ఆబ్జెక్ట్ ఏ షేప్లో అయితే కావాలో దాన్ని డ్యూప్లికేట్గా చేసి తీసుకుంటాం కోప్ బాక్స్ డ్రాగ్ బాక్స్ ఈ కోప్ బాక్స్ పైన ఉంటుంది డ్రాగ్ బాక్స్ కింద ఉంటుంది ఈ రెండిట్లో మౌల్డింగ్ సండ్ ఫిల్ చేస్తాం మధ్యలో మనము ప్యాట్రన్ ప్లేస్ చేసుకొని ప్రెస్ చేస్తాం దీనివల్ల మౌల్డ్ క్యావిటీ ఫామ్ అవుతుంది అంటే ప్యాట్రన్ షేప్ ఆ శాండ్లో ఫామ్ అవుతుంది నెక్స్ట్ ప్యాటర్న్ రిమూవ్ చేసేసి ఈ మౌల్డ్ క్యావిటీ పక్కన మనం ఒక స్ప్రూ రన్నర్ గేటింగ్ సిస్టము అరేంజ్ చేసుకుంటాం ఈ పోరింగ్ బేసిన్ నుంచి మనము పోర్ చేసుకుంటాం మాల్టన్ మెటల్ అంటే రైజర్లో ఎప్పుడైనా సాలిడిఫికేషన్ మన మౌల్డ్ సాలిడిఫై అయిన తర్వాతే అవ్వాలి ఎందుకంటే రైజర్ ఈ మౌల్డ్ సాలిడిఫికేషన్ టైంలో స్ట్రింక్ అయినప్పుడు రైజర్ ఫీడ్ చేస్తుంది కాబట్టి ఫస్ట్ మౌల్డ్ సాలిడిఫై అయిన తర్వాతే ఈ రైజర్లో ఉన్న మాల్టన్ మెటల్ సాలిడిఫై అవ్వాలి రన్నర్ ఏరియా గేట్ ఏరియా కంటే ఎక్కువ ఉంటే దాన్ని మనం ప్రెజరైజ్డ్ గేటింగ్ సిస్టమ్ అంటాం రన్నర్ నుంచి గేట్ ఏరియా ఇంక్రీజ్ అయిందనుకోండి రన్నర్ ఏరియా డిక్రీజ్ అవుతూ గేట్ ఏరియా ఇంక్రీజ్ అయితే అన్ప్రెషరైజ్డ్ గేటింగ్ సిస్టమ్ అంటాం స్ప్రూ రన్నర్ గేట్ దీంట్లో చోక్ ఏది అంటే మినిమం ఏది ఉంటే అదే చోక్ మినిమమ్ ఆఫ్ స్ప్రూ రన్నర్ గేట్ ఇవి త్రీలో ఏది మినిమమ్ ఏరియా ఉంటే అదే చౌక్ అంటాం ఇది మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది ప్యాటర్న్ అంటే అర్థమైంది కదా రెపలికా ఆఫ్ ది ఫైనల్ ఆబ్జెక్ట్ మౌల్డింగ్ శాండ్లో మనం బేస్ శాండ్ బైండర్ మాయిశ్చర్ యాడ్ చేస్తాము బేస్ శాండ్లో సిలికా శాండ్ ఎక్కువగా యూజ్ చేస్తాము బైండర్లో క్లే దీన్ని గ్రీన్ శాండ్ అని కూడా అంటాము గ్రీన్ శాండ్ అంటే మాయిశ్చర్ కంటెంట్ ఉంటే గ్రీన్ అంటాం గ్రీన్ అంటే మాయిశ్చర్ ప్రజెన్స్ ఆఫ్ మాయిశ్చర్ అయితే దీంట్లో బేస్ శాండ్ సిలికా శాండ్ బేస్ శాండ్ బైండర్స్ యాడ్ చేస్తాం క్లే ఇలాంటివి నెక్స్ట్ మాయిశ్చర్ బాండింగ్ కోసం యాడ్ చేస్తాము ఫేసింగ్ శాండ్ అంటే అది కార్బనేషియస్ మెటీరియల్ సర్ఫేస్ ఫినిష్ బెటర్గా ఉండడం కోసం మనము ఫేసింగ్ శాండ్ యూజ్ చేస్తాం కోర్స్ అనేవి క్యావిటీస్ రావడానికి సిలిండ్రికల్ సర్ఫేస్ రావడానికి మనం కోర్స్ యూజ్ చేస్తాం ఈ కోర్స్ని సపోర్ట్ చేయడానికి చాప్లెట్స్ యూజ్ చేస్తాం స్ప్రూ వచ్చేసి మాల్టన్ మెటల్ ఫ్లోని కంట్రోల్ చేస్తుంది రన్నర్ ఏమో స్ప్రూ నుంచి గేట్ వరకు క్యారీ చేస్తుంది గేట్ అనేది మౌల్డ్ క్యావిటీలోకి మాల్టన్ మెటల్ ఎంటర్ చేస్తుంది టూ ట్యాపర్ షేప్లో డిజైన్ చేస్తాం ఎందుకంటే ఎయిర్ ఎంటర్ అవ్వకుండా ఉంటుంది స్ప్రూ నుంచి రన్నర్లోకి మాల్టన్ మెటల్ ఫ్లో అవుతుంది మాల్టన్ మెటల్ని స్ప్రూ నుంచి గేట్ వరకు రన్నర్ తీసుకెళ్తుంది ఈ గేట్ ఒక ఛానల్ లాగా మాల్టన్ మెటల్ని మౌల్డ్ క్యావిటీలోకి ఎంటర్ చేస్తుంది వెంట్ అంటే ఎయిర్ గ్యాసెస్ ఎస్కేప్ అవ్వడానికి ఒక స్మాల్ ఓపెనింగ్ని మనమే ప్రొవైడ్ చేస్తాం దాన్నే వెంట్ అంటాం చిల్స్ అంటే మెటాలిక్ ఆబ్జెక్ట్స్ మౌల్డ్లో ప్లేస్ చేస్తాము ఎందుకంటే కూలింగ్ రేట్ ఫాస్ట్గా అవ్వడం కోసం చిల్స్ మనము ప్రొవైడ్ చేస్తాం డైరెక్షనల్ సాలిడిఫికేషన్ అన్న చిల్స్ అనే గుర్తుపెట్టుకోండి ప్యాడింగ్ వచ్చేసి కూలింగ్ రేట్ కంట్రోల్ చేస్తారు చిల్స్ ఏమో కూలింగ్ రేట్ ఇంక్రీజ్ చేస్తుంది ప్యాడింగ్ కూలింగ్ రేట్ కంట్రోల్ చేస్తుంది రైజర్ క్యాస్టింగ్ని ఫీడ్ చేస్తుంది సా సాలిడిఫికేషన్ టైంలో మాల్టన్ మెటల్ స్ట్రింక్ అవుతుంది అప్పుడు ఏమవుతుందంటే ఈ రైజర్లో ఉన్న మాల్టన్ మెటలే దాంట్లోకి వెళ్తుంది అందుకే దీన్ని ఫీడ్ హెడ్ అని కూడా అంటాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్